విలువలు నీ జీవితాన్ని గైడ్ చేస్తాయి. అండ్ చూడండి వాడు క్లాస్ రూమ్ అది, ఒకడు పడుకున్నాడు, ఒకడు ఫోన్ మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను క్లాస్ రూమ్లో ఉండాల్సిన వాల్యూస్ ఏంటి? చదువుకోవాలన్న ఒక వాల్యూ ఉంది గుర్తుపెట్టుకో. నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత చదువుకుండా నీ నిర్లక్ష్య వైఖరి నిద్రపోతే రేపు పొద్దున్న నేను అడుగుతున్నాను విలువలు లేని నీ జీవితం ఏమవుద్ది? సోమరవుతో గుర్తెట్టుకో. చదువుకునే టైంలో నేను చదువుకోవాలన్న ఒక వాల్యూ నువ్వు పెట్టుకోకపోతే, నేను మరలా చెప్తున్నాను బ్రదర్స్, చదువుకునే టైంలో నేను చదువుకోవాలని ఒక వాల్యూ నువ్వు నిక్కర్స్గా తీసుకోకుండా పర్లేదులే ఆడు అలాగే వాగుతాడు సార్ అని నీ కునుకు నువ్వు తీస్తే రేపు పొద్దు నేను చెప్తున్నాను పడుకోవడానికి తప్పిక దేనికి నీవు పనికి రావు. క్లాస్ రూమ్లో ఉన్న నీవు క్లాసు వినకుండా విద్య నేర్చుకోకుండా నీ ఇష్టానుసారంగా మొబైల్తో నువ్వు గడిపితే నేను చెప్తాను విలువలు లేని నీ యాటిట్యూడ్, బాధ్యత లేని నీ యాటిట్యూడ్ రేపొద్దున్న దేనికి పనికి వస్తుంది? సొల్లు చెప్పుకోవడానికి తప్పక దేనికి పనికిరాదు. అది చేసే పని ఏంటి చెప్పండి? క్లాసులో క్లాస్ ఎందుకంటే ఇప్పుడు అర్జెంటుగా వాడికి ఏం బిజినెస్ ఉందని ఫోను నేను అడుగుతున్నా. అక్కడే కాదండి చర్చిల్లో కూడా చూడండి ఫోన్ నొక్కుతూనే ఉంటారు. పోనీ ఏం చూస్తున్నారు? బైబుల్ చూస్తున్నారు. అందులో ఏమన్నా దిగ్గుమని వాట్సాప్లు చూస్తారు, ఫేస్బుక్లు చూస్తారు. ఈ వైఖరి మీ క్లాస్ రూమ్లో పెట్టినా, మీ స్టడీ రూమ్లో పెట్టినా, మీరు ఎక్కడ పెట్టినా నేను చెప్తాను ఎథిక్స్ అనేవి మీరు సీరియస్గా తీసుకోకపోతే నువ్వు పెట్టుకున్న విలువలు నిన్ను రన్ చేస్తాయి, నడిపిస్తాయి. విలువల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే నేను చెప్తున్నాను విలువలు లేని నీ బతుకు ఒక రోజు విలువ లేకుండా పోతుంది. చెప్పుకోవడానికి ఏముండదు ఆ రోజు. చదువుకునే టైంలో చదువుకోలేకపోయినా ఏడవడం తప్ప ఆ రోజు చేసేదేమి ఉండదు. విద్యా వ్యవస్థలో మనం విలువలు పాటించకపోతే విద్య లేని మనం, నేను చెప్తున్నాను గేదెలు కాచుకోవడం కూడా పనిచేయ గుర్తెట్టుకోండి. అవి కూడా నువ్వు అవసరం లేదు అంటారు, ఎందుకంటే దాని పిల్లం కూడా రాదు నీకు పోరా అంటది. ఎవరో గేది గుర్తెట్టుకో. ఎక్కడికి పోయినా ఎలా పోయినా మనకు ఉండాల్సినవి గుర్తుపెట్టుకోండి, విలువలు విలువలు